ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఆ వైరస్ క్రిములు లంగ్స్లో ఉండే గాలితిత్తుల్లో ఆ గాలితిత్తుల్ని ఆ కణజాలన్నింటినీ ఇన్ఫెక్షన్ గురిచేసి డ్యామేజ్ చేస్తున్నాయి ఆ గాలితిత్తులే మన రక్తాన్ని శుద్ధి చేసేది మరి ఆ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ భాగాల్లో శ్లేష్మాలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి ఆ శ్లేష్మాలు మనం పిలుచుకున్న ప్రాణవాయువు రక్తంలో చేరకుండా అడ్డైపోతూ ఉంటుంది మరి ఆ శ్లేష్మాలే ప్రాణం తీస్తున్నాయి ఎప్పుడు ఆ శ్లేష్మాలు ఎక్కువ పేరుకోవటం వల్లే ఆక్సిజన్ పెట్టించుకోవటం వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిపోవటానికి కారణమవుతూ ఉంది మరి ఆ శ్లేష్మం అనేది కాస్త ఆవిరవ్వాలంటే ఆ శ్లేష్మం త్వరగా తగ్గాలి అన్నప్పుడు ఆయాసం బాగా తగ్గాలన్నప్పుడు ప్రధానంగా నెంబర్ వన్గా ఉపయోగపడేది ప్రాణాయామము మామూలుగా ప్రాణాయామం అనేది మూడు సార్లు అన్న రోజుకు చేయగలిగితే ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి చాలా లాభం కలుగుతుందనమాట మీకు ఫర్దర్గా ఆక్సిజన్ లెవెల్ తగ్గకుండా మరి హాస్పిటల్కి వెళ్ళే స్థితి రాకుండా శ్లేష్మాలను తగ్గించడానికి ప్రాణాయామం ఎలా ఉపయోగపడుతుందంటే మనం గాలి పీల్చి వదిలేటప్పుడు ఈ గాలి దీర్ఘంగా లోపలికెళ్తుంది ఉదాహరణకి ఒక ఇట్లా నొక్కేసి ఎడముక్కు ద్వారానే గాలి అట్లా పీల్చామనుకోండి అట్లా వదిలాం మళ్ళా ఇట్లా గాలిని దీర్ఘంగా వదిలినప్పుడు ఈ ఫోర్స్కి గాలి ఊపిరితిత్తుల చివర వరకు వెళుతుంది ఈ గాలి రాపిడికి ఆ రొంపల్ని శ్లేష్మాలని ఆవిరి చేసే గుణం ఉంటుంది అది ఎలా అంటే తల తడుస్తుంది స్నానం చేసిన తర్వాత ఆ తడిచిన తల త్వరగా ఆరాలంటే ఫ్యాన్ వేసుకుంటాం చూడండి ఫ్యాన్ గాలికి తలలో ఉండే నీరు ఆవిరైపోతుంది బట్టలు కూడా ఫ్యాన్ గాలికి తొందరగా ఆరిపోతాయి గాలి బాగా వేసినప్పుడు సేమ్ అంతే ఆ గాలిని మనం ఇటించి పంపినప్పుడు అట్లా ఉండే రొంపల శ్రేష్మాల త్వరగా ఆవిరవుతాయి ప్రాణవాయువు తక్కువ టైంలో ఎక్కువ వెళుతూ ఉంటుంది డ్యామేజ్ అయిన భాగాల్లో రక్తం లోపలికి ప్రాణం వెళ్ళట్లేదు కానీ ఉన్న భాగాల్లో ఇట్లా ఎక్కువ తీసుకోవటం వల్ల ఇక్కడి నుంచి ఆక్సిజన్ బ్లడ్లోకి బాగా మంచి భాగాలు ఎక్కడైతే పనిచేస్తున్నాయో ఆ భాగంలోంచి లోపలికి ఎక్కువ అన్నమాట అందుకని లంగ్స్ని శ్వాసనాళాలు గాలితిత్తులై ముడుచుకుని ఉంటాయి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శ్లేష్మాల వల్ల సంకోచిస్తూ ఉంటాయి వాటిని వ్యాకోచింపచేయటానికి ప్రాణాయం అద్భుతంగా పనికొస్తుంది అనమాట అన్నమాట అంచేత తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గాక కూడా వాళ్ళకి ఆయాసం తగ్గి వాళ్ళ బాగా ఫ్రీగా ఉండాలన్నా నార్మల్ స్టేజ్లో మళ్ళీ వర్క్స్ అన్నీ చేసుకోవాలన్నా లంగ్సే ముందు కవర్ అవ్వాలి ఆ లంగ్స్ని త్వరగా యాక్టివేట్ చేసి శ్వాసనాళాలని గాలితిత్తుల్ని మళ్ళీ సమర్థవంతంగా సాగి మూసుకునేటట్టు చేసే ప్రక్రియకి ప్రాణాయామ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందనమాట మరి అలాంటి ప్రాణాయామ విషయంలో ఒక ముక్కు నొక్కేసాం ఎడముక్కు ద్వారా గాలి తీసుకుని ఎడముక్కు ద్వారా వదులుతాం మరీ ఫోర్స్గా బిగబట్టేం చేయక్కర్లేదండి ఇప్పుడు ఈసారి ఎడముక్కు కుడి ముక్కు ద్వారా ఇట్లా పది ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు అట్లా చేయొచ్చు రెండు రకాలుగా చేయొచ్చు ఇంకొక రకంగా అనుకోండి కుడి ద్వారా తీసుకుని ఎడమ ద్వారా వదలాలి మళ్ళీ ఎడమ ద్వారా తీసుకుని కుడి ద్వారా వదలాలి ఇలాంటి రకం రెండు రకాలు చేసుకోవచ్చు మీరు అంటే రోజుకు మూడు సార్లు అన్న ఎక్కువసేపు ఇట్లా చేస్తుంటే ఈ గాలి రాపిడికి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది హీట్కి రొంపలో శ్లేష్మాలు ఆవిరైపోతాయి అనమాట అంటే లంగ్స్లో నార్మల్ కండిషన్ తీసుకురావటానికి వ్యాకోచింప చేయటానికి గాలిగొట్టాలని అట్లాగే రొంపల శ్లేష్మాలని ఆవిరి చేయటానికి ఎక్కువ ప్రాణవాయువుని పంపించటానికి తక్కువ టైంలోనే ఎక్కువ వెళ్ళేటట్టు ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు రకాలతో పాటు మూడవ రకం కూడా మీరు కావాలంటే కొంత ఎక్కువగా చేయొచ్చు అనమాట మామూలుగా మనం చేతులు ఇట్లా పైకి అంటూ చాపి పైనుంచి కిందకి ఇట్లా అంటూ అంట పైకి వెళ్ళేటప్పుడు కొంత గాలి వెళుతుంది కానీ పేల్చడం ముఖ్యం కాదు ఆటోమేటిక్గా గాలి వెళుతుంది మళ్ళీ పైనుంచి చేతులు కిందకు దింపుతూ స్ట్రైట్గా చాపుతాం అనమాట మీరు చేతులు స్ట్రెయిట్గా చాపితే సరిపోతుంది అనమాట అట్లా పైకి వెళ్ళినప్పుడు గోయెళ్ళు తెరుస్తారు అక్కడి నుంచి ఫోర్స్ రావటం కోసం ఇట్లా అన్నప్పుడు రోజుగా ఈ ప్రాణాయామాన్ని కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తే లోపలున్న శ్లేష్మాలు పైకి నడిచి తెగి మనకి నోటిగుండా బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని ముక్కకుండా కూడా కొన్ని ఇక్కడుండే సైనస్ అందులో శ్లేష్మాలు బయటికి వెళ్ళిపోతాయి అందుకని ఈ రకంగా చేదటం వల్ల ఈ మెకానిజం అంతా యాక్టివేట్ అయ్యి తొందరగా కఫాలు శ్లేషమాలు బయటికి వెళ్ళటానికి ఇంతకుముందు చెప్పిన ప్రాణాయామాలకు ఆవిరవటానికి అద్భుతంగా పనికొస్తాయి ఈ మూడు రకాల ప్రాణాయామాలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అట్లా మూడు పూట్ల చేయగలిగితే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారు తొందరగా శ్లేష్మాలు కఫాలు తగ్గించుకుని ఆక్సిజన్ లెవెల్ని పెంచుకోవటానికి ఆక్సిజన్ పెట్టించుకుని వెంటిలేటర్ పైకి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే స్థితి రాకుండా రక్షించుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలి పడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం